చంద్రబాబు నాయుడు గారు ఇష్యూ జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కన్నీళ్ళు పెట్టుకున్న తర్వాత రోజా గారు వాయిస్ మనం విన్నాం ఆయన గతంలో నన్ను అవమానించారు అట్లా చేశారు కాబట్టి ఇప్పుడు బాగా జరిగిందని ఆమె చిన్నపిల్లలాగా చంకలు గుద్దుకోవడం ఒక తప్ప అన్నీ చేసినట్టున్నారు అంత సంతోషపడినట్టున్నారు ఎప్పుడైనా ఒక రాజకీయ నాయకులు ఒకవేళ మంచి రాజకీయ నాయకులు కావాలి అంటే ఎంతో బ్యాలెన్స్డ్గా ఉండాలి ఈరోజు నన్ను అన్నారని చెప్పి పక్కన వాళ్ళను అంటే అది ఏంటి ఎక్కడ దారి ఈ ఈరోజు నన్ను కొట్టావు కదా అని నేను ఎప్పుడో రెండు సంవత్సరాలు ఆమెను గనుక అనుంటే అది తప్పు ఆమెను కూడా ఆమెను కూడా అనుండకూడదు తప్పు కానీ ఎంతో బ్యాలెన్స్డ్గా ఆమె ఎంతో ఇదిగా మహిళల్ని ఎప్పుడు అవమానించకూడదు అది చాలా తప్పు అని ఆ రోజు గనుక ఒక మాట అనుంటే ఆమెకి ఎంత గౌరవం పెరిగేది కానీ ఆ రోజు ఆ మాటను మాట్లాడలేదు ఇప్పుడు రాజకీయంలో ఉంటే రాజకీయ నాయకులు వాళ్ళు వాళ్ళు గొడవపడితే అనవసరం మనకు ఏం చేసుకుంటారో వాళ్ళ ఇష్టం అది కానీ అసలు రాజకీయానికి సంబంధం లేని వాళ్ళను కూడా తీసుకొచ్చి వాళ్ళ క్యారెక్టర్ గురించి మాట్లాడుతుంటే వీళ్ళు ఇంకొక మహిళ సంతోషపడుతుంటే అసలు వాళ్ళను మహిళ అనాలా లేకపోతే మనిషి అనాలా ఫస్ట్ అనేది నాకు అయితే అర్థం కావట్లేదు దిస్ అ వెరీ బ్యాడ్ మెసేజ్ టు ద సొసైటీ అండి ఈ రోజు అసలు అసెంబ్లీ చూడాలి అసెంబ్లీ సెషన్ జరుగుతుందంటే ఏం అబ్బా వీళ్ళ గొడవనే ఎక్కువైపోతుంది అని ఆఫ్ చేసేస్తున్నాం చిన్న పిల్లడు కూడా ఎక్కిరిస్తున్నాడు లిటరల్గా అంటే చంద్రబాబు నాయుడు కన్నీరు అని ఎట్లా చూస్తారు అంటే కొంత దాని మీద మిక్స్డ్ రియాక్షన్స్ వచ్చాయి కొంత ఆవేదన అన్నారు కొంత ఉద్వేగము లేకపోతే అవమానము లేదు కొంత నిస్సహాయత అనే కొంతమంది కూడా అట్లాంటి చేశారు ఏ చూడండి ప్రతి యాంగిల్కి మేము ఆన్సర్ అయితే ఇస్తాను మీకు ఒకవేళ నిజంగానే భార్య గురించి ఉంటే ఓకే ఫీల్ అయి ఉంటారు ఓకే కానీ కొ కొందరు సింపతి కోసము ఏడ్చారు అని కూడా అంటున్నారు కానీ ఎప్పుడు సింపతి వర్కౌట్ అవ్వదు సింపతి వల్ల ఓట్లు పడతాయి అని అయితే నేను అనుకోను ఆ రోజు మరి ఏం జరిగిందో మనకి ఇంకా అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏడుస్తున్నప్పుడు కూడా మనకు వీడియోలు అయితే బయట పడలేదు మా రాష్ట్ర అధ్యక్షులు కూడా సోమవీర్రాజు గారు కూడా ఖండించారు ఈ విషయం పైన ఇది తప్పు అని వెంటనే రెస్పాండ్ అయ్యారు ఇది ఈ పార్టీయా ఆ పార్టీయా అని కాదండి అక్కడ జరిగే విషయాలు ఏంటి అక్కడ అసెంబ్లీ అనేది ఎలా ఉండాలి ఒక మహిళ అని కూడా చూడకుండా మాటలు మాట్లాడాలి ఇది తప్పు అనేది అయితే నేను చెప్పగలుగుతాను అసెంబ్లీలో వరకే కాదు నేను చెప్పేది బయట కూడా ఒక మహిళ గురించి మాట్లాడాల్సిన అవసరం ఎవరికీ లేదు అసలు ఆ తిట్లు ఆ కామెంట్స్ ఇప్పుడు మీరు పెడతారు కదండి ఛానల్లో యూట్యూబ్లో కామెంట్స్ చూస్తే ఫస్ట్లో అయితే నేను ఇంకా ఏడ్ చేశా ఫస్ట్ టైం నేను ఇంకా రాజకీయాల్లో కొత్త అప్పుడు మూడు సంవత్సరాల క్రితం ఒక ఇంటర్వ్యూ ఏడ్ చేశా ఏంది కామెంట్లు ఇంత వర్స్ట్ కామెంట్ల ఒక మహిళ ఒక డాక్టర్గా ఈరోజు ముందుకు వచ్చి ప్రజలకు సేవ చేయాలనుకుంటుంది మాట్లాడుతుంది ఫ్యాక్ట్స్ చెప్తున్నాను నేను రియాలిటీ చెప్తున్నాను నేను ఎప్పుడూ ఒకరికి నేనేమి పోడట్లేదు అక్కడ జరిగే విషయాలు నేను చెప్తున్నా ఎంత వర్స్ట్ కామెంట్స్ అంటే నాకు తెలిసి అసలు నిజంగా వాళ్ళ అమ్మ వాళ్ళ భార్య వాళ్ళ అక్క చెల్లెలకి కూడా వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తారా అనేది నాకు డౌట్ అండి అలాంటి కామెంట్స్ ఇప్పుడు పెట్టని కామెంట్లు ఏ ఏం పెడతారో పెట్టుకొని అనే స్టేజ్కి వచ్చేసా అంటే మానసికంగా నైతికంగా కొట్టేస్తే మళ్ళీ వీళ్ళు మాట్లాడరు మళ్ళీ పైకి రారు మళ్ళీ బయటకు రారు లోపలికి వెళ్ళిపోతారు అన్న ఆలోచన కావాలి అందుకోసమే ఎట్లా ఎంటే అట్లా చిత్తగొట్టే ప్రయత్నం జరుగుతున్నట్టుంది ఆంధ్రప్రదేశ్లో అన్ని రకాలుగా అవును కానీ వాళ్ళకు అర్థం కాని విషయం ఏంటంటే మెంటల్గా ఇంకా స్ట్రాంగ్ అవుతాం ఇలాంటి కామెంట్స్ ఇలాంటి చేష్టలు ఇంత చిల్లర చేష్టలు చేస్తే ఇంకా మెంటల్గా స్ట్రాంగ్ అవుతాం తప్ప నేను నేను బైరెడ్డి కూతురుది ఫస్ట్ బైరెడ్డి కూతురు నేను ఎప్పుడు ఇలాంటి చిల్లర వెదవలకు నేను ఎప్పుడు భయపడేది లేదు ఇలాంటి కామెంట్లు ఫస్ట్ ఫీల్ అయ్యాను అంటే ఐ వాజ్ వెరీ సెన్సిటివ్ నాకు ఇంకా రాజకీయం కొత్త బట్ మై హస్బెండ్ వాజ్ ద మెయిన్ పర్సన్ హూ హ్యాజ్ ఎంకరేజ్ మీ హూ హ్యాస్ సపోర్టెడ్ మీ ఆల్ ద వే కాబట్టి నేను ఇంకా స్ట్రాంగ్గా ఐ కుడ్ బికమ్ వెరీ స్ట్రాంగ్ అంటే వీళ్ళ ఉద్దేశంలో మహిళ అసలు బయటికి రావడమే బయటికి రారు బయటికి వచ్చింది అంటే దే విల్ జడ్జ్ యర్ క్యారెక్టర్ ఫస్ట్ ఒక మహిళ క్యారెక్టర్ పైన జడ్జ్ చేసేస్తారు ఫస్ట్ ఓ ఈమె అలాంటిదేమో అలాంటిదేమో అని చెప్పేస్తారు కానీ ఒక మహిళ ఈరోజు బయటికి వచ్చి పోరాడుతుంది ప్రజా సమస్యల పైన ఉద్యమాలు చేస్తుంది అంటే గౌరవించాలి ఆ మహిళను నాట్ ఓన్లీ పాలిటిక్స్ ఒక డాక్టర్గా ఒక ఇంజనీర్గా ఒక మహిళ బయటికి వచ్చి ఫ్యామిలీ అన్నీ అన్నీ చూసుకుంటుంది అంటే గౌరవించాలి కానీ ఇలా చిల్లర వేషాలు వేయకూడదు